ఈ రోజు చేయబోయే రెసిపీ ఒక వెరైటీ నాన్ వెజ్ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది ఏంటంటే మనం ఈరోజు ఒక ఫ్లవర్తో నాన్ వెజ్ తయారు చేయబోతున్నాను. నాన్ వెజ్ ప్లస్ ఫ్లవర్ కూడా దానిలో యాడ్ చేయబోతున్నాను. తప్పకుండా మీరు ఈ వీడియో చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చేయబోయే రెసిపీ రోస్ట్ చికెన్ అండి. ఇది ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రోస్ట్ పెట్టడం చికెన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు, ఇప్పుడు ఇక్కడ నేను చికెన్ తీసుకున్నాను. చికెన్ 1/2 కేజీ బాగా కడిగి తీసుకున్నది. తర్వాత ఒక బౌల్ రోస్ పెటల్స్ అండి. ఇది హోమ్ గ్రౌన్ కాబట్టి మామూలు వాటర్లో వాష్ చేసి పెట్టుకున్నాను. మీరు బయట నుంచి రోస్ తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ వాటర్లో కడిగేసి మనం దాని పెటల్స్ దీనిలోకి యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం దీనిలోకి 1/2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నది, అలాగే లెమన్ 1/2 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 కప్ కర్డ్. తర్వాత మనం దీనిలోకి రోస్టెడ్ జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలాగే దీనిలోకి చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్స్. దీనిలోకి నెక్స్ట్ మనకి ఆయిల్ కావాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి, అలాగే రుచికి కావాల్సినది సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా, నెక్స్ట్ మనం రోస్ పెటల్స్ ఒక మిక్సీ జార్లో వేసి దాన్ని క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను, ఇది ఇప్పుడు మనం క్రష్ చేసుకోవాలి. ఇది నేను ఇప్పుడు క్రష్ చేసుకున్నది చూసారు కదా, ఇలాగే క్రష్ చేసుకోవాలి, పేస్ట్ చేయకూడదు. ఇది రోస్ పెటల్స్ ఎడిబుల్ కాబట్టి మనకి చాలా హెల్దీ, అలాగే చాలా టేస్టీ, చాలా స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను, దీనిలోకి మనం పెటల్స్ క్రష్ చేసుకున్నది యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి పెరుగు యాడ్ చేద్దాం. ఇప్పుడు పెరుగు అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు మనం మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి మిగతా మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి మిరియాల పౌడర్, పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. పెప్పర్ యాడ్ చేసిన తర్వాత దీనిలోకి మనం జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నది యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత మనం దీనిలోకి పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసుకోవాలి. పసుపు ఉప్పు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం దీనిలోకి కాస్త నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 నిమ్మకాయ తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి మీట్ మసాలా యాడ్ చేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం మీట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. మీట్ మసాలా లేకపోతే దానిలోకి మనం చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా యాడ్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇది అన్నీ బాగా మిక్స్ అయింది. ఇప్పుడు మనం దీనిలోకి బాగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ యాడ్ చేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఏంటంటే చాలా టేస్టీ ఒక రెసిపీని, తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా వెరైటీ ఇది. దీనిలో మనం కలర్ ఏం అక్కర్లేదండి, మనకి రోస్ పెటల్ ఫ్లేవర్ ఒకటే అండి. చాలా వెరైటీ రెసిపీ. ఇప్పుడు ఏంటంటే మనం ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ ఇలాగే పెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇది 30 మినిట్స్ పెట్టిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. చికెన్ మ్యారినేషన్ పెట్టి 1/2 అవర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఫ్లేమ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం దీనిలోకి ఆయిల్ వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు వేసి దీన్ని బాగా ఆయిల్లో మనం కుక్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి.
చూసారు కదండి, ఒక లైట్ కలర్ చేంజ్ వచ్చిన తర్వాత మనం దీనిలోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసి మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది హై ఫ్లేమ్లోనే మనం మిక్స్ చేసి కుక్ చేస్తున్నాము. హై ఫ్లేమ్లో మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ మనం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇది స్లో కుక్ చేసుకోవాలి. అప్పుడే దీనిలోకి ఆ ఫ్లేవర్ చికెన్లో మనకి బాగా పడితే. ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే కుక్ అయ్యేటప్పుడు చికెన్ నుంచి వాటర్ మనకి బయటికి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనం దీనిలోకి రోస్ పెటల్స్ యాడ్ చేసుకున్నాము. ఇది నేను ఇక్కడ పన్నీర్ రోస్, ఏంటంటే నాట్ రోస్ యాడ్ చేసుకున్నాము. హైబ్రిడ్ రోస్కైనా నాట్ రోసే చాలా మనకి ఫ్లేవర్ఫుల్, అలాగే ఆ ఒక స్మెల్ మనకి బాగా చికెన్లో పడుతుంది. మీ దగ్గర ఎంత రోసెస్ ఉన్నా అది యాడ్ చేయవచ్చు. నేను మీరు నా వీడియో చూసేటప్పుడు చాలా వెరైటీ వీడియోస్ నేను చేశాను, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఇది బాగా కుక్ చేసుకోవాలి. ఇలాగే మనం మీడియం ఫ్లేమ్లోనే మనం ఇది స్లో కుక్. నేను క్లోజ్ చేసి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకున్నాను. చూసారు కదండి, కుక్ ఒక 80% కుక్ అయింది. ఇప్పుడు మనం దీనిలోకి కొన్ని రోస్ పెటల్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం రోస్ పెటల్స్ యాడ్ చేద్దాం. దీనిలో ఏంటంటే నెక్స్ట్ మనం ఇది మళ్ళీ హై ఫ్లేమ్లోని ఇంకా ఒక 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఇది ఎక్కువ డ్రై కాకుండా, ఎక్కువ వాటర్గా కాకుండా, ఒక సెమీ లిక్విడ్ లాగా మనం ఇది ఫ్రై చేసుకోవాలి. అప్పుడే దానికి ఒక ఫ్లేవర్, రోస్ పెటల్ ఫ్లేవర్ మనకి మనకి ఫీల్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ మనం కుక్ చేద్దాం. రోస్ పెటల్ చికెన్ ఇక్కడ రెడీ అయింది. చూస్తే కదండి చాలా టేస్టీ, చాలా యమ్మీ రెసిపీ అండి. దీనిలో మనం అసలు వాటర్ యాడ్ చేయలేదు, చికెన్ నుంచి అలాగే మన ఉల్లిపాయల నుంచి వచ్చిన వాటర్ అండి. ఇది చాలా టేస్టీ, అలాగే దీనిలో మనం డైరెక్ట్ రోస్ పెటల్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా చాలా మంచిదండి. ఇది మనం మామూలుగా బిర్యానీలో మనం రోస్ వాటర్ యాడ్ చేస్తాం కదా, కానీ ఇక్కడ మనం డైరెక్ట్ రోస్ పెటల్స్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేద్దాం. చూసారు కదండి, మౌత్ వాటరింగ్ ఎమ్మి రోస్ పెటల్ చికెన్ కర్రీ ఇక్కడ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇది ఒక ట్రై చేయాలి. చూసారు కదండి, మన రోస్ పెటల్ చికెన్ ఇక్కడ రెడీ అయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మంచి అరోమా. ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా హెల్తీ రెసిపీ. ఇది ట్రై చేసిన తర్వాత ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. జీను.